ప్రీవియస్ సెషన్లో మనం ఆరవ పాఠ్యాంశమైన దేశభక్తికి ఈ పాఠ్యాంశానికి సంబంధించిన నోట్స్ రాసుకుంటూ ఉన్నాం కదమ్మా. ఓకే, మరి అందరూ కూడా తెలుగు వచ్చుకో, అలాగే ఏం చేయాలి, నోట్స్ పెన్సిల్ ఎరేజర్తో రెడీగా ఉండాలి కదా. మరి నోట్స్లోకి వెళ్దామా. పేజ్ నెంబర్ 28 ఓపెన్ చేయండి అందరూ కూడా. పేజ్ నెంబర్ 28, ఇంకా 3 బిట్స్ ఉన్నాయి. రాసుకుంటే నోట్స్ మనకి ఈ పాఠ్యాంశం పూర్తవుతుంది. ఓకే, ఆరో బిట్ చూడండి. ప్రీవియస్ సెషన్లో ఏం చెప్పుకున్నాం మనం, పాఠ్యాంశాల గురించి చెప్పుకున్నాం కదమ్మా. అచ్చులు, స్వతంత్రాలు, హల్లులు, స్వతంత్రాలు కావు. ఎందుకని, హల్లులు అచ్చుల సహాయంతో పలుకుబడతాయి కాబట్టి హల్లులు స్వతంత్రాలు కావాలన్నమాట. తెలుసుకున్నాం కదా దాని గురించి మనం. ఓకే, మరి నెక్స్ట్ బిట్లోకి వెళ్దామా. వ్యతిరేక పదాలను రాయండి. అనాచారం, శత్రువు, రెండోది శత్రువు, మిత్రుడు, మూడోది గౌరవం, అగౌరవం, మూడోది గర్వి, గర్వి, నిగర్వి, నిగర్వి అంటే గర్వం లేదు. ఒకసారి చదువుతాను చూడండి. ఫస్ట్ మీరు టెక్స్ట్ బుక్లో రాసిన తర్వాత నోట్స్లో రాయండి. ఓకే, వ్యతిరేక పదాలు ఆచారం, ఆచారం, అనాచారం, ఆచారం, అనాచారం, శత్రువు, మిత్రుడు, శత్రువు, మిత్రుడు, గౌరవం, అగౌరవం, గౌరవం, అగౌరవం, గర్వి, నిగర్వి, గర్వి, నిగర్వి, స్వాతంత్ర్యం, పరతంత్ర్యం, స్వాతంత్ర్యం, పరతంత్ర్యం. నోటమ్మా, చక్కగా చదువు ముందు రండి.
ఆచారం అనాచారం శత్రువు మిత్రుడు గౌరవం అగౌరవం గర్వి నిగర్వి స్వాతంత్ర్యం పరగతి. పర్యాయ పదాలు పర్యాయ పదాలు భార్య భార్య పత్ని పత్ని అర్ధాంగి అర్ధాంగి నారాది విషాదం సెకండ్ది నాదుడు నాదుడు పతి మగడు మగడు మూడవది బాట 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 దారి దారి మార్గం నాలుగవది విషాదం విషాదం బాధ దుఃఖం ఏనుగు ఏనుగు కరీ కరీ గజము 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 ఓకేనా. చూడండి ఒకసారి బోర్డు వైపు చూడండి. అందులో కూడా పర్యాయ పదాలు భార్య బోర్డు మీద ఎందుకు రాసినా తెలుసు కదా మీకు. ఓకే మరి ఏం చేయాలి నాతో పాటు మీరు కూడా చదవాలి. భార్య పత్ని అర్ధాంగి దార భార్య పత్ని అర్ధాంగి
దార భర్త నాదుడు నాదుడు పతి మగడు నాదుడు భర్త నాదుడు పతి మగడు బాట దారి మార్గం బాట దారి మార్గం విషాదం విషాదం బాధ దుఃఖం విషాదం బాధ దుఃఖం ఏనుగు కరి గజం ఏనుగు కరి గజం నోటా కులము పొలము ఎసము ఎసము అసము సేమ్ యాజ్ క్లాస్ వర్క్ ఈరోజు మీరు బోర్డు మీద ఇచ్చిన
మీకు మళ్ళీ ఒకసారి రాయను. ఓకే, థ్యాంక్ యూ. కృష్ణ కంప్లీటెడ్. ఓకే, థ్యాంక్ యూ.